కావలి పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలి ఒంగోలు బస్టాండ్ వద్ద నుండి డిఆర్డీఓ కార్యాలయం వరకు ప్లాస్టిక్ నివారణపై ర్యాలీని పార్టీ నాయకులు అధికారులు నిర్వహించారు. కావలి పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నోసార్లు మన అధికారులు కమిషనర్ గారి దగ్గర నుంచి రాజ్యోగ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అవగాహన గారిని పెట్టి చెప్తా ఉన్నారు. మధ్యలో అయితే చాలా మంది షాపుల్లో ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు కూడా అలవాటు చేశారు. అట్లా సంచుల్ని అదే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు వ్యాపారస్తులందరూ ఖచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. కమిషనర్ గారు కూడా అన్ని షాపులకి రైట్ చేసి ఎవరైతే ప్లాస్టిక్ ని వాడుతున్నారో వాళ్ళ పైన కనుక కేసులు పెట్టి అందరిలో కూడా మార్పు వస్తుంది. ఇది చెప్తుంది ఎవరి కోసం? ఈ ర్యాలీలు పెడుతుంది ఎవరి కోసం? వచ్చే అందరూ మాట్లాడుతుంది ఎవరి కోసం? మన కోసం. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లాస్టిక్ కవర్స్ మీద యుద్ధం చేయాలని ముందుగా మన కావల్లో దీన్ని ప్రారంభించి గత 3 సంవత్సరాల నాడు దాదాపుగా మన ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు గారి ఆధ్వర్యంలో వాళ్ళ సలహాలతోటి కావల్లో దాదాపుగా 98% కంట్రోల్ చేయడం జరిగింది. మా కన్జ్యూమర్ ఫోరం తరఫున కావల్ డివిజన్లో మొత్తం ప్లాస్టిక్ అనేది అయితే తర్వాత కోవిడ్ రావడం వల్ల మళ్ళీ యథాప్రకారమైంది. దాన్ని మళ్ళీ మేము మా కమిటీ మేము మీటింగ్ చేసుకొని మరలా దీన్ని స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పడం తర్వాత వెంటనే మేము ఆర్డీఓ గారిని కలిసిన తర్వాత వారు త్వరగా దీన్ని కూడా మనం చేద్దాం సార్ అని చెప్పని వారు చెప్పడం, అదేవిధంగా ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారిని, డిఎస్పీ గారిని పిలిపించి ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా వైద్య శాఖ విద్యాశాఖ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది గత నెలలో. దీని మీద మనం యుద్ధం చేయాలి, కావల్లో ప్లాస్టిక్ అనేది నివారిద్దాము అని ఒక మంచి సంకల్పంతో మేము కూడా ఉన్నాము. కాబట్టి మీరు సహకరించండి అని వారు అడిగిన వెంటనే మా కన్జ్యూమర్ ఫోరం తరఫున స్టేట్ కమిటీ, అదేవిధంగా కావల్ డివిజన్ కమిటీ కూడా అందరూ మాట్లాడుకొని గత 20 రోజుల నుంచి ఈ ర్యాలీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ వర్షాభావం వల్ల మన కమిషనర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి వారు వచ్చిన తర్వాత మనం ప్రోగ్రాం పెట్టాలనుకొని శాసనసభ్యులు గారు దీని మీద ఒక పెద్ద ర్యాలీ చేద్దామని ఇంతకు ముందు తెలియజేస్తున్నారు. వర్షాభావం వల్ల అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాలా, ప్లాస్టిక్ వల్ల మన ఆహార పదార్థాలు, తాగునీరు, సాగునీరు అన్నీ కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. చెరువులు కూడా పొల్యూటయ్యే పరిస్థితి, సాగునీరు కూడా పోకుండా వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అవగాహన తెచ్చుకోవాలా. చాలామంది సైడ్ కాలంలో వేసేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్, అవన్నీ అవన్నీ కూడా గమనించండి. పర్యావరణ పరిరక్షణకి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ఆలోచించి ముందుకు అడుగు వేయాలా. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దాని మీద మన శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు వర్తక సంఘాలు అందరూ కూడా ఇప్పటికే కొంతమంది వర్తకులు యాదగిరి లాంటి వాళ్ళు గుడ్డ సంచులు నుంచి ఇవ్వడం, ప్లాస్టిక్ నిషేధించి గుడ్డ సంచులు ఇవ్వడం, వాళ్ళ అంగడికి పోతే యాదగిరి గుడ్డ సంచి ఇస్తారు. చాలామంది వర్తకులు కూడా స్ఫూర్తిగా ఉన్నారు, ప్లాస్టిక్ కవర్ నిషేధించి గుడ్డ సంచులు ఇస్తూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు.